వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేరా? ఈరోజు ఇక్కడ ఈ మహాసైన్యం ఏమి చెబుతోందో తెలుసా? ఈ సిద్ధం సిద్ధమని లేచే ప్రతి చెయ్యి, ప్రతి గుండె ఏమి చెబుతోందో, మా ఇంట గత 5 ఏళ్ళుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది, ప్రతి చెయ్యి చెబుతా ఉంది. ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది. ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి, ఇక్కడున్న ప్రతి గుండె చెబుతోంది. మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండె. మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతా ఉంది మా ప్రతి గుండె. నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో కని విని ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి 58 నెలల్లో. నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఉన్న ఒక పాప కానీ ఒక బాబు కానీ 10-16 ఏళ్ళ చదువుల తర్వాత ఈరోజు మన బడులలో జరుగుతూ ఉన్న మార్పులు, ఈరోజు మన విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పులు ఎలాంటివి అంటే, 10-16 ఏళ్ళ తర్వాత పిల్లాడు చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అని వీరి గురించి ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్ కోసం వారు తలెత్తుకొని సమాజంలో నిలబడేలా వారి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా కూడా మద్దతు పలకుండా ఎందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గ్రాడ్యుయేషన్ తర్వాత ఈరోజు ఉద్యోగాలు రావటం లేదని, ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదని, పట్టాలు చేతికి వచ్చినా కూడా తమ జీవితం పట్టాలెక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు. కాబట్టే విద్యారంగంలో కని విని ఎరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. కాబట్టే నిలబట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా బ్రతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఈరోజు బడులకు పంపే ఆ తల్లులను ప్రోత్సహించేందుకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి పిల్లాడు బడి బాట పట్టాలి, ప్రతి పాప బడి బాట పట్టాలి, ఆ పిల్లలు గొప్పగా చదవాలి అని మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా బడులకు పంపి ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని తీసుకొచ్చాం. ఓ అమ్మ ఒడి కానీ
బడుల్లో ఓ నాడు నేడు కానీ